హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం మ్యాక్రోనీ. ఇది చాలా ఎమీగా ఉంటుందండి డిష్. రెడీ చేసేసుకుందాము, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాము. 2 కప్స్ మ్యాక్రోనీ వేసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికించుకుంటాము. 1/4 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటాము. ఈలోపు మనం ఇందులో వేసుకునే కూరగాయలు కట్ చేసుకుందాము. చూడండి, ఉడికిపోయినట్టుంది. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకుందాం. కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు రెబ్బలు వేసుకొని చిటపటలాడేగా కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటాము. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుతో మగ్గించుకుంటాము. ఇంకా 2 ఆలు కట్ చేసుకున్నాం కదా, ఆలు ముక్కలు కూడా వేసుకుంటాము. 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటాము. మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటాము. ఉడికిందా లేదా చూద్దాము. ఉడికింది చూడండి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని నీళ్ళు పోసుకుంటాము. 1 గ్లాస్ నీళ్ళు. ఆ తర్వాత 1 స్పూన్ కారం, గరం మసాలా 1 స్పూన్, మ్యాగీ మసాలా 1 స్పూన్ వేసి నీళ్ళు మరిగేంత వరకు ఉంచుకుంటాం. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపి బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు మ్యాక్రోనీ ఉడికించుకున్నాం కదా, అవి వేసేసుకుంటున్నాము. వేసేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఆ నీళ్ళల్లో ఉడికేటట్టు ఉంచుకుంటాము. ఉంచుకొని క్యారెట్ ఉడికిందా లేదా అన్ని వెజిటబుల్స్ ఏమేమి వేస్తే అవన్నీ చూసుకొని ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేద్దామా. వావ్, యమ్మీ యమ్మీ. అంతే అండి మ్యాక్రోనీ రెడీ.